రియల్గా ఇది కొంచెం డిసప్పాయింటెడ్ అండి. నాకు ఈ అప్డేట్ తెలిసినప్పుడైతే రియల్గా నేను షాక్ అయ్యాను, కొంచెం అప్సెట్ అయ్యాను. ఈ ఎలిమినేటెడ్ లిస్ట్ క్వార్టర్ ఫైనల్స్ లో వీళ్ళు మిస్ అవుతున్నారు, వీళ్ళ పర్ఫార్మెన్సెస్ మిస్ అవుతున్నాయి అంటే ఐఎమ్ రియల్లీ షాక్డ్. మనకి లాస్ట్ వీక్ క్వార్టర్ ఫైనల్స్ ఎపిసోడ్ 1 లో సాయి నైనిక గారి పర్ఫార్మెన్స్ మిస్ అవడం, వాళ్ళు ఎలిమినేటెడ్ డేంజర్ జోన్కి వెళ్ళిపోవడం జరిగిపోయింది. ఎందుకంటే ఒక పర్ఫార్మెన్స్ మిస్ అయిందంటే అది హైలీ ఇంపాసిబుల్. అండ్ ఇవాళ మనకి ఛాంపియన్స్ టీము అండ్ జూనియర్స్ టీం జరగబోతుంది. ఇవాళ కూడా మనం ఒక పర్ఫార్మెన్స్ మిస్ అవ్వబోతున్నాం ఛాంపియన్స్ టీం నుంచి. ఛాంపియన్స్ టీం నుంచి కావ్యశ్రీ గారు, కావ్య గారు D13 టైటిల్ విన్నర్ కావ్య గారి పర్ఫార్మెన్స్ మిస్ అవ్వబోతున్నాం. రియల్గా ఇది బిగ్గెస్ట్ షాకింగ్ అండ్ డిసప్పాయింటెడ్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే ఒక లాంగ్ జర్నీ చేశాక ఇంజూరీస్ వల్ల వాళ్ళు పర్ఫార్మెన్సెస్ చేయలేక, అంటే కాంపిటీషన్ లో ఓడిపోయి కాదు, ఇంజూరీసెస్ వల్ల పర్ఫార్మెన్సెస్ మిస్ అవడం అనేది రియల్ గా డిసప్పాయింటెడ్. చాలా మందిని చూసాం మనకి లాస్ట్ సీజన్ లోనే. మనకి ప్రసాద్ గారు కూడా లెగ్ ఇంజురీ వల్ల అటెండ్ కాలేకపోయారు. సో ఇలాంటి ఇంజూరీసెస్ అనేది రియల్ గా చాలా అంటే చాలా డిసప్పాయింటెడ్ ఇస్తుంది. స్టార్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవడం అనేది రియల్ గా డిసప్పాయింటెడ్ ఇస్తుంది. అటు లాస్ట్ వీక్ సాయి నైనిక గారు, ఈ వీక్ కావ్య గారి పర్ఫార్మెన్సెస్ రియల్ గా ఐఎమ్ షాక్డ్ అని చెప్పొచ్చు. ఈ అప్డేట్ ఇందాకే తెలిసినప్పుడు అయితే రియల్గా కొంచెం డిసప్పాయింటెడ్ అయితే అనిపించింది నాకు. సో ఇవాళ ఓన్లీ 5 పర్ఫార్మెన్సెస్ చూస్తారు, తనుశ్రీ గారిది, జతిన్ గారిది, ఆర్నాల్డ్ గారిది, మహాలక్ష్మి గారిది, కిసి గారిది. సో ఈ పర్ఫార్మెన్సెస్ ఎంజాయ్ చేయండి. అండ్ ఏమైనా సర్ప్రైజెస్ డి టీమ్ ప్లాన్ చేసిందా అనేది గెట్ రెడీ ఫర్ దట్, డోంట్ మిస్ టుడే ఎపిసోడ్. అండ్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ప్లీజ్ షో లైక్ బటన్ అండ్ డూ కమెంట్స్.